ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. విష్ ఆల్ ఎవ్రీబడి ఏ హ్యాపీ న్యూ ఇయర్. బోయపాటి సింగ్ గారికి ఇంకా 1 మంత్లో హోప్ఫుల్లీ స్టార్ట్ చేస్తామండి. ప్రస్తుతానికి ఇప్పుడే కథ సెట్ అయింది. ఇన్ని రోజులు కథ చర్చలు జరుగుతూ ఉండేది, ఇప్పుడే కథ అంతా సెట్ అయిపోయింది. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. మంచి ప్రాజెక్ట్తో వద్దాం అనేదండి నా మెయిన్ అండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన అనేది ఇంపార్టెంట్ కాదు, మంచి ప్రాజెక్ట్తో రావడం అనేది ఇంపార్టెంట్ అని ఐ పర్సనలీ బిలీవ్. సెకండ్ ఫిల్మ్ కూడా మీకు అంటే ఫస్ట్ ఫిల్మ్ నాకు పేరు కొంచెం వచ్చిన పేరు అదేనండి, ఫైట్లు బాగా చేస్తాడు, డాన్స్ బాగా చేస్తాడు అని వచ్చింది. సో సెకండ్ ఫిల్మ్ కూడా ఆ అన్ని ఎలిమెంట్స్ ఉండాలనేది మేము ప్రయత్నిస్తున్నామండి. ఐ వాంట్ లుక్ ద బెస్ట్ అండి. అంటే ఇంతకు ముందు మేము కంపేర్ చేసుకుంటే ఫిజిక్లో కానీ డాన్స్లో కానీ ఫైట్స్ అన్నింటిలో ఇంప్రూవ్ అవ్వాలనేది నా అంబిషన్ అండి. ఫస్ట్ సక్సెస్ అదే కదండి. మనం ఫస్ట్ ఫిల్మ్లో నేను ఎంత బాగా చేసాను దానికంటే జనాలు చెప్పడం కంటే మనకు మంచి డైరెక్టర్ వస్తేనే మనం ఏదో ప్రూవ్ చేసుకున్నాం, మనం ఏదో ప్రూవ్ చేసుకున్నాం అని ఒక సాటిస్ఫాక్షన్ అంటే అండి. వాళ్ళకి చాలా క్లారిటీ ఉంటుంది, వాళ్ళకి ఐ థింక్ లాట్ ఆఫ్ గొప్ప విజన్ ఉంటుంది. పెద్ద డైరెక్టర్లో డెఫినెట్గా నేర్చుకుంది అదేనండి వాళ్ళ క్లారిటీ. ఇది కూడా కొంచెం మీకు అంటే ఎంటర్టైనింగ్గా ఉంటుంది, అట్ ది సేమ్ టైం అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. డెఫినెట్లీ నాకు మళ్ళీ మొన్న ప్రీమియర్ టీవీలో వచ్చిన రోజు రిలీజ్ అప్పుడు ఎన్ని కాల్స్ వచ్చి మళ్ళీ మొన్న టీవీలో ప్రీమియర్ అంటే అన్ని కాల్స్ వచ్చి బెస్ట్ విషయం చెప్పారు. ఫస్ట్ బోయపాటి గారు మా దగ్గరకు వచ్చిన కథ వేరేది. అది కొంచెం మాకు అంటే నా ఇనీషియల్ కెరియర్లో కరెక్ట్ కాదేమో అని మా ఒపీనియన్. సో అందుకని వేరే కథ ఆయన తయారు చేశారు. ఈ కథ చాలా బాగా వచ్చింది, అంటే ఆ కథ నాకు చాలా నచ్చింది, కానీ అది ఎప్పుడు అనేది ఇంకా కన్ఫర్మ్ లేదు. లైన్ ఒకటే ఆయన తీసుకున్నారు, మిగతా కథ అంతా మన తెలుగు ఆడియన్స్ తగ్గట్టుగా సెన్సిబిలిటీస్ తగ్గట్టుగా మార్చారు. కొంతలో అంతా నేను మళ్ళీ ఐ కూర్చొని ప్రాక్టీస్ చేస్తున్నాను అండి. డాన్స్ విషయంలో కానీ, ఫైట్స్ కానీ, జిమ్ కానీ, నా ఫిజిక్ కానీ అన్నీ మీరు ఆ మూవీ మీద ఈ మూవీ మీద కొంచెం కొత్తగా అయితే డిఫరెంట్ చూస్తారు. చాలా లేట్ అయిపోయింది, 6 మంత్స్ అయిపోయింది కదా ఆల్రెడీ రిలీజ్ అయ్యి. సో ఇయర్లో కంపల్సరీగా 2 మూవీస్ వచ్చేటట్టు ప్లాన్ చేస్తాం. డెఫినెట్గా ఈ ఇయర్లో 2 సినిమాలతో తప్పకుండా మేము ముందుకు వస్తాం. డాడీ చాలా స్మార్ట్ అండి. సో ఆయన ఏదైనా సరే మళ్ళీ పైకి రావడానికి ఆయనకి 100% స్కోప్. యంగ్ హీరోస్ అందరూ నాకు చిన్నప్పటి అంటే ఎప్పటి నుంచో తెలుసు అండి, అందరం ఆల్మోస్ట్ సేమ్ స్కూల్ చదివాం. సో అందరు నాకు ముందు నుంచే ఫ్రెండ్స్. ఉన్న యంగ్స్టర్స్ అందరు నాకు ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో వరుణ్, సాయిధరం, తేజు, అఖిల్ 3 నాకు మంచి ఫ్రెండ్స్. ఈ హీరోయిన్ ఇంకా ఏం కన్ఫర్మ్ అవ్వాలండి, ఇప్పుడు ఇంకా కథ చర్చలే జరుగుతున్నాయి. కాంపిటీషన్ ఉంటేనే మనం ఇంకా బాగా కష్టపడతాం అనేది నాకు గట్టి నమ్మకం. అందరూ పర్ఫార్మెన్స్ వైజ్ చాలా నచ్చింది. డెఫినెట్గా ఏమండి ఇంకా చాలా టైం ఉందండి, ఇప్పుడు ఇంకా అందరం ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. దిస్ ఈజ్ ఇంకా ఇనిషియల్ కెరియర్ బిగినింగ్లో ఉన్నాం, ఫ్యూచర్లో డెఫినెట్లీ మేబీ